ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బాబాగారు మన కోసం ఈ కొత్త సంవత్సరం, రాబోయే కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, మన కష్టాలన్నింటినీ, మన కర్మఫలాలన్నింటినీ ఎలా తొలగించుకోవాలి అని చెప్పి ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు బాబాగారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, 4 రోజుల ముందే చెబుతున్నాను, ఎప్పటి నుంచో తీరని కోరిక అయినా సరే జనవరి 1వ తారీఖు 1 రూపాయితో ఇలా దీపం పెడితే 3 రోజుల్లో నీ కోరిక తీరుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు. మనం ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాం. ఆ కోరికలు తీరితే బాగున్ను అనుకోవడంతోనే మన జీవితం సగం గడిచిపోతుంది. ఆ కోరికలన్నీ తీర్చుకోవాలి అంటే, ఆ కోరికలు నెరవేరాలి అంటే మనకున్న కర్మ దోషాలు తొలగిపోవాలమ్మా. ఎన్ని పాపాలు చేసినా కూడా చాలామంది చక్కగా చాలా అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏ పాపం చెయ్యని వారు ఎటువంటి కోరిక తీరడం లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. ఎక్కువగా గమనించినట్లయితే పాపాలు చేసేవారు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారమ్మా. ప్రతి నిత్యం వారి నోట దైవనామ స్మరణ గడుపుతూ ఉంటారు. అంటే అందరూ శ్రీరామ శ్రీరామ, లేదంటే సాయిరామ్ సాయిరామ్, శివన్నారాయణ మాట కానీ నమశివాయ నమశివాయ అని వారి నోట ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే వారు ఎక్కువగా దైవ బొట్టుని ధరిస్తూ ఉంటారు. దేవుని దగ్గర బొట్టుని ధరిస్తారు అని చెప్పి బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ పాపాత్ములు కాదు, బొట్టు పెట్టుకోని వాళ్ళందరూ పుణ్యాత్ములు కాదు, అలా అని చెప్పి పూజలు చేసే వాళ్ళందరూ పాపాత్ములు కాదు. ఇక్కడ చెప్పేదానిని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకున్నట్లయితే కొంతమంది గురించి పాపాలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, అటువంటి వారు కూడా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అటువంటి వారిని మనం పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ఏ పాపం చెయ్యని మీకు ఇటువంటి కర్మ దోషాలు ఎందుకు వెంటాడుతున్నాయి, ఈ దోషాలు పోగొట్టుకునే పరిహారమే లేదా, ఏం చెయ్యాలి, మాకు ఎన్నో కోరికలు ఉన్నాయి కదా, మేము కూడా ఈ భూమి మీదకు వచ్చినందుకు సంతోషంగా గడపాలి అనుకుంటూ ఉంటారు కదా, దాని అర్థం ఏంటి అంటే అని ప్రతిరోజు ఈ విధంగా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అయితే కర్మ దోషాలను, గ్రహ దోషాలను తొలగించడానికి ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మన బాబాగారు మన ముందుకు తీసుకొచ్చారండి. అది ఏంటి అంటే, తల్లి, ఏ కోరిక అయితే నువ్వు తీరాలి అనుకుంటున్నావో, ఏ సంకల్పం అయితే నువ్వు నెరవేరాలి అనుకుంటున్నావో, వృత్తి, వ్యాపార, ఉద్యోగం, పెళ్ళి, ఏ విషయంలోనైనా సరే, సొంత ఇంటి కల విషయంలో కూడా, ఇలా నీ భర్త విషయంలో మార్పు, దేనికి సంబంధించిన కోరిక అయినా సరే, కోరిక నెరవేరాలి అనుకుంటే ఈ కొత్త సంవత్సరం అనేది నీకొక అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా. ఈ కొత్త సంవత్సరం 1వ రోజు 1 రూపాయితో ఈ దీపం పెట్టుకో తల్లి, నీకొక అనుకూల స్థితులు ఏర్పడతాయి. గ్రహాలన్నీ కూడా నీకు అనుకూలిస్తాయి, నీకు అంతా కూడా అనుకూలంగా జరుగుతుందమ్మా అని చెప్పి బాబాగారు మనకు వినిపించబోతున్నారండి. ఆ పరిహారం ఏంటి, జనవరి 1వ రోజు మనం కొత్త సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరం రోజు చాలామంది అనుకునే మాటలు ఇవి. ఏవి అంటే, చాలామంది 12 దాటగానే టపాసులతో, కేకులతో, స్వీట్లతో కలిగి మొదటి రోజు చేసుకుంటూ ఉంటారు కదండి. ఇటువంటివన్నీ చేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా మనం ఆనందంగా ఉంటాము అని చెప్పి ఒక చిన్న ఆశ అన్నమాట. తల్లి, ఈ ఆశ ఉండడంలో ఎటువంటి తప్పు లేదమ్మా. వాటన్నింటితో పాటు ఒక చక్కని ఒక పరిహారం కూడా చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే, ఒక ఇత్తడి ప్లేట్ తీసుకో, ఇత్తడిది కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని దానిలో శుభ్రంగా నీళ్ళతో చక్కగా కడిగి, ఆ తర్వాత పసుపు ఆ ప్లేట్ అంతా రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక రావి ఆకు అనేది తెచ్చుకొని ఆ రావి ఆకును కూడా శుభ్రంగా కడిగి గంధము, కుంకుమ బొట్లతో అర్చించుకొని ఒక దీపపు కుందెన కానీ మట్టి ప్రమిద కానీ తీసుకొని ఆ దీపాన్ని కూడా బాగా కుంకుమ బొట్లు గంధం బొట్లతో అర్చించుకొని అర్చించుకున్న ప్లేటుపై ఒక రావి ఆకుని అర్చించుకున్నాం కదండి, ఆకును వేసుకొని ఆకు పైన ఒక రూపాయి కాయిన్ అనేది పెట్టుకొని రూపాయి కాయిన్ పైన దీపం అనేది పెట్టుకోవాలి. చక్కటి చిక్కటి నెయ్యితో 3 ఒత్తులను ఒకే ఒత్తుగా వేసి దీపం అనేది వెలిగించాలి. అది మన బాబా ముందు కానివ్వండి, లేదంటే మీ ఇంటి దైవం కానీ, శివుని ముందు కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి ముందు కానీ, అమ్మవారి ముందు కానీ, ఏ దైవం ముందైనా సరే ఈ దీపం అనేది మనం జనవరి 1 రోజు రాత్రి 12 లోపు వెలిగించాలి. ఆ టైంలో వెలిగించలేదు, ఆ సమయం దాటిపోయింది అనుకున్న వాళ్ళు తెల్లవారి 7 గంటల లోపు ఏ టైంలోనైనా సరే, బ్రహ్మముహూర్త టైంలోనైనా సరే దీపం అనేది వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకొని మన సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఇలా మనం దీపం వెలిగించి సంకల్పం చెప్పుకుంటే ఎటువంటి సంకల్పమైనా సరే 3 రోజుల్లో తీరిపోతుందన్నమాట అని చెప్పి బాబా గారు మన పురాణాలు కూడా చెప్తున్నాయండి. ముఖ్యంగా రావి చెట్టు కింద దీపారాధన చాలా ముఖ్యమైనది. కానీ రావి ఆకు మీద దీపారాధన చేసినా కూడా మనకు అంతకు మించి 10 రెట్ల ఫలితం అనేది కలుగుతుంది. ఎవరైనా కానీ జనవరి 1 రోజు ఈ చిన్న పని మీరు దైవం ముందు ఇలా చేసినట్లయితే, దీపం వెలిగించి చక్కగా మీ సంకల్పం అనేది చెప్పుకొని దీపం వెలిగించి దైవ నామస్మరణ చేసినట్లయితే మీ యొక్క జీవితం సంతోషంగా సంవత్సరం అంతా కూడా ఎటువంటి బాధలు లేకుండా మీ బాధలన్నీ తొలగిపోతాయి. మీ యొక్క సంకల్పాలు కోరికలు అన్నీ నెరవేరుతాయి. మీ దోషాలు గ్రహం యొక్క స్థితిగతులు వెంటాడుతున్నాయి కదా, అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఏర్పడి పట్టిందల్లా బంగారమే అవుతుందన్నమాట. ఈ చిన్న పని మీరు జనవరి 1 రోజు 12 దాటిన తర్వాత వెలిగించుకుంటే చాలా మంచిదండి. చెప్పాను కదా, ఇలా కుదరలేని వారు ఉదయం 7 గంటల లోపు వెలిగించుకోండి. చక్కటి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఇటువంటి మంచి పరిహారం మరి ఏది కూడా ఉండదన్నమాట. మీ యొక్క కర్మ ఫలాలు గ్రహ స్థితిగతులు దోషాలు అన్నింటినీ ప్రారద్రోలే ఒకే ఒక్క దీపం ఈ దీపం అండి. ఈ దీపాన్ని మనం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటాం కదా, ఈ దీపం ఒకటి మీ జీవితాన్ని మారుస్తుంది, మీ తలరాతను మారుస్తుంది. వెలిగించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించండి. ఈరోజు బాబాగారి సందేశం అయితే ఇదేనండి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. పాత సంవత్సరంలో ఎన్నో తప్పులు చేసి ఉంటాం, కష్టాలు సుఖాలు అన్నింటినీ అనుభవించి ఉంటాం. కనీసం కొత్త సంవత్సరంలోనైనా సరే పడిన కష్టాలన్నీ తొలగిపోయి మనం మంచిగా గడపాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆ ఆశ నెరవేర్చుకునే సమయంలో ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఆ దీపపు వెలుగులో మీ జీవితం అనేది ఆనందంగా మారుతుంది. ఖచ్చితంగా వెలిగించుకొని మంచి ఫలితాలు పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా ఏదైనా సరే నమ్మకంతో చేయండి, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.